సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. శివాయ గురువే నమః. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తూ, యోగేన చిత్తస్య పదేన వాచం అన్నట్లు యోగా చేస్తూ ఉంటే నిరంతరం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండవచ్చని పతంజలి మహర్షి అష్టాంగ యోగ మార్గం ద్వారా సుమారు 3000 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఈ యోగాని నాకు కాదని అందరూ అవాయిడ్ చేసేదానికంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నతనం నుంచి విద్యార్థి దశ నుంచి వృద్ధాప్యం వరకు కూడా యోగాని అలవాటు చేసుకొని ఎవరి శక్తి సామర్థ్యాలను అనుసరించి వాళ్ళు చేస్తూ ఉంటే నిరంతరం నిత్యం ఆనందంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత మహాభాగ్యం ఉన్నా సరే ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోలేమనేది మనం ప్రస్తుత పరిస్థితుల్లో తెలుసుకున్నాం. ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి ఆలోచన, మంచి నడవడిక, మన చేస్తున్న వృత్తి వ్యాపారం ఉద్యోగ వ్యవహారాల్లో మంచి నిర్ణయం తీసుకోవాలన్నా యోగానే సాధ్యపడుతుంది. యోగా ప్రాణాయామ ధ్యాన సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చని పతంజలి మహర్షి మార్గాన్ని పూజ్య గురుదేవులు బాబా రామ్దేవ్ గారు మాకు సూచించి ప్రపంచంలో గురు శిక్షణలు ఇచ్చి ఈ విధంగా ఉచిత శిక్షణలు అందిస్తూ ముందుకు వెళ్ళేదానికి మాకు గురువు సజీవ గురువు ఉన్నారు. వారి ద్వారా నేర్చుకునే జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి గత 4 సంవత్సరాల నుంచి శ్రీశైల దేవస్థానం వారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, రథసప్తమి నాడు కూడా విద్యార్థులందరికీ సూర్య నమస్కార సాధన చేయిస్తున్నారు, అలాగే యోగా డే కూడా నిరంతరం చేయిస్తూ, వీరు కోరుకుంటుంది ఒక్కటే, నిరంతరం చేయాలి. ఈ ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు ఒక కనీసం ఒక 30 నిమిషాలు ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తే 24 గంటలు మనం హాయిగా మన దైనందిన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లొచ్చు, జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండవచ్చని ఈ యోగా దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ శ్రీశైలంలో పర్ఫామ్ చేయడం నా అదృష్టము. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇక్కడ పర్ఫామ్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా గురువుగారి ఆధ్వర్యంలో ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇంతమందికి మేము యోగా పరిచయం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక ముందు కూడా ఎక్కడికైనా మేము వచ్చి ఈ యోగాను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీశైల దేవస్థానం తరఫున, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ తరఫున, గురువుగారి తరఫున యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.